హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నటి మీనా గారి భర్త హఠాన్ మరణం అనేది యావత్ తెలుగు ప్రేక్షకులే కాదు, సౌత్ ఇండియాలో ఆమెను ప్రేమించే ప్రతి ఒక్క గుండె కూడా బాధపడుతూ ఉంది ఈరోజు. అసలు ఈ మరణానికి గల కారణాలు ఏంటి? సో చెన్నైలో ఆయన హఠాన్ మరణం అనేది పొద్దున వచ్చిన న్యూస్ అన్నమాట. అసలు ప్రముఖంగా అక్కడున్న ఆర్టిస్టులు కానీ, అక్కడున్న ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఇప్పటికే ఇంటికి చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సో కాట్రగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు. సో కాట్రగడ్డ ప్రసాద్ గారు నమస్తే. రోషన్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు ఒక న్యూస్ అనేది యావత్ తెలుగు ప్రేక్షకులని నిజంగా కలిచివేస్తుంది. నటి మీనా గారి భర్త విద్యాసాగర్ గారు అసలుకి ఆ న్యూస్ వింటేనే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. సో మీనా గారితో చాలా ఇయర్స్ జర్నీ ఉంది మీది. సో మీరు కూడా చెన్నైలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది సార్? యావత్ ఆంధ్ర ప్రజానీకానికే కాదు, నాకు పర్సనల్గా మీనా ఇల్లాలు ప్రియురాలు చిత్రంలో బాల నటిగా నటించిన రోజుల నుంచి బాగా పర్సనల్గా పరిచయం. వాళ్ళ అమ్మ నన్ను బాబు అంటే చాలా క్లోజ్గా ఉండేది. ఆ పరిచయం అలా నేను నిర్మాత అయిన తర్వాత అల్లు మగల్లో నాకు సుమన్ గారి కాంబినేషన్లో దర్శకుడు సాగర్ దర్శకత్వంలో మీనా మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేయటం, ఆ అమ్మని ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేయటం అనేది నేను ఇప్పుడు మీ అందరికీ గుర్చేస్తాను. ఆలు మగల చిత్రం అప్పటి నుంచి నాకు మీనాతో చాలా పర్సనల్ క్లోజ్ అటాచ్మెంట్స్. మెడ్రాస్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా, ఎక్కడ ఏ ఇది ఉన్నా కానీ మేము కలవటం జరుగుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మాయి కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్గా, మీనా ఎలా అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిందో వాళ్ళ అమ్మాయి కూడా నిహారిక ఆ అమ్మాయి పేరు కూడా, ఆ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయటం, ఆ అమ్మాయి నటించిన సినిమాలు ఒకటి రెండు ఘన విజయాలు కావటం, ఆ సక్సెస్ మీట్లలో నేను అటెండ్ అవటం, అప్పటి నుంచి విద్యాసాగర్ గారితో మంచి పరిచయాలు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. హఠాత్తుగా ఈ కరోనా పాండమిక్ సీజన్లో మూడేళ్ళు 1-2 తప్పించుకున్నారు, మీరా కుటుంబం మొత్తం తప్పించుకున్నారు. కానీ ఫైనల్గా ఈ ఒమిక్రాన్ జనవరిలో ఫ్యామిలీ మొత్తం అందరికీ అటాక్ అవ్వటం, ఆయనకి పర్టికులర్గా లివర్ అటాక్ అవ్వటం, లివర్ నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా రికవర్ అవుతున్నారు పర్వాలేదు అనే టైంలో స్లైట్గా క్యాన్సర్ సోకటం అనేది లివర్కి పర్టికులర్ పార్ట్కి అటాక్ అయిందంటారా సార్? అది హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉండగానే వచ్చింది. ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరి తప్పు పట్టలేదు, ఆ దేవుడే బ్లేమ్ చేయాలి. ఎందుకంటే అంత యంగ్ ఏజ్లో అంత మంచి మనిషిని, అంత మంచి నటి భర్తగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆయనని ఇంత యంగ్ ఏజ్లో తీసుకెళ్ళినందుకు ముందు దేవుడే మనం అనుకోవాలి. కానీ హాస్పిటల్కి తప్పు పట్టలేం, ఎవరిని తప్పు పట్టలేం. ఆ లివర్ ఎఫెక్ట్ అలా ఇదయ్యి సీరియస్ అయ్యి 2 రోజుల నాడు ఇదవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రత్యేకించి ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా నాకు ఆలు మగల్ షూటింగ్ తర్వాత నేను మీనాకి ఒక లోకల్ అన్నయ్యని అయిపోయాను. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా కానీ అన్నయ్య బాగున్నారా, అందరూ ఎలా ఉన్నారు అని అంత ప్రేమగా పలకరించే ఒక ముద్దుల చెల్లి నాకు. అలాంటి మీనా ప్రసాద్ గారు, మీరు మీరు మీ కాల్ తర్వాత నాకు ఒక సంచలనమైన వార్త ఇంకొకటి ఇప్పుడే వచ్చింది. అంటే లివర్కి క్యాన్సర్ అనేది కూడా అటాక్ అవ్వటం అనేది ఎవరికి తెలియని విషయం ఇది. ఇంకొకటి ఏంటంటే పావురాల ద్వారా కూడా ఆయనకి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా తీవ్రమైన బాధలు పడుతూ ఉన్నారు. సో దానివల్ల కూడా కొంత ప్రాబ్లం ఇప్పుడు చూపించింది అంటున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అది యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ కూడా కాదండి, కోవిడ్ 1 and 2 వేవ్స్ తప్పించుకున్నారు, మొత్తం కుటుంబం తప్పించుకున్నారు పర్వాలా. లాస్ట్లో మొన్న డిసెంబర్ జనవరిలో అటాక్ అయిన ఒమిక్రాన్ అది దాదాపు ఇండియాలో అందరినీ ఒకసారి టచ్ చేసి వెళ్ళింది. ఈవెన్ మమ్మల్ని మా ఫ్యామిలీలో కూడా అందరికీ ఒకసారి రావటం, ఒక 4-5 రోజులు కొంచెం ఫీవర్గా ఉంటాం, దగ్గు జలుబు అట్లా ఉంటాం, తగ్గిపోయింది, అందరూ ఎవరికాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉంటాం. అలా ఒమిక్రాన్ అనేది పెద్ద సీరియస్గా ఎఫెక్ట్ అవ్వలా, బట్ ఆయనకి లివర్ ఎఫెక్ట్ అవ్వటం, లివర్ నుంచి ఇట్లా కొంచెం సీరియస్ అవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒమిక్రాన్ యాక్చువల్గా అయితే కోవిడ్ తప్పించుకున్నారు, ఒమిక్రాన్
బారిన పడ్డారు. సో వార్తల్లో వస్తున్న ఇంకొక కథనం ప్రసాద్ గారు, సో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలి, సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, దానికోసం కూడా ట్రై చేశారు, సో అది సులువుగా అవ్వలేదు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది, వాస్తవం అది? అవును, ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్డ్. అంటే మీనా ఫ్యామిలీ వాళ్ళ మదరు వాళ్ళు ఏ లెవెల్కైనా కానీ ట్రీట్మెంట్ చేయడానికి చేయించుకోవడానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ మీరు పోయింది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సేమ్ ఎంజిఎం హాస్పిటల్లోనే, ఆయనకి ఇలాగే లంగ్ ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ తర్వాత, మనం బాలు గారి చరిత్ర విన్నాం మనం, దాదాపు 43 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇలా జరగటం. అలాగే విద్యాసాగర్ గారు కూడా హాస్పిటల్లో దాదాపు 25 రోజుల నుంచి ఉన్నారు, అది మధ్యలో రికవర్ అవుతున్నారంటాం, మళ్ళా కొంచెం పెరగటం, లంగ్ ఎఫెక్ట్ అయింది అంటాం, లంగ్ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ అంటాం, అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అవుతుంది అనుకున్న టైంలో ఇలా జరగటం అనేది, అంటే అవసరం అయితే సింగపూర్ లాంటి చోట్ల తీసుకెళ్లి చేయించుకోవడానికి కూడా మీనా ఫ్యామిలీ, మీనా వాళ్ళ అమ్మ, మీనా వాళ్ళు రెడీ. ఆఫ్టర్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ తన భర్త కోసం తను ఎంతో చేసింది. అక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారు షూటింగ్లో ఉండగా కూడా రోజు మానిటర్ చేస్తూ ఉండేది, పర్వాలేదు అని అనుకున్నాయి, షూటింగ్లకు వచ్చింది, షూటింగ్లు బాగానే అటెండ్ అయింది, లాస్ట్ మినిట్లో ఇట్లా జరగటం అనేది హుటాహుటిన చెన్నై రావటం జరిగింది సీరియస్ అని తెలిసినాక. సీరియస్ అలా ఇట్లా ఆయన్ని హఠాత్తుగా దేవుడు తీసుకెళ్ళటం అనేది బాధాకరమైన విషయం. మోరవర్, మీరు ఒక చెల్లెలుగా భావిస్తారు కాబట్టి మీనా గారిని, ప్రసాద్ గారు, సో మీనా గారి వయసు కూడా చాలా చిన్నదండి, 44-45 సంవత్సరాలు, ఆయనకు కూడా 47-48 కన్నా ఎక్కువ ఉండవు, కానీ ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోవటం ఒక పాప. సో ఆమె చాలా సెన్సిటివ్ గల ఒక మనస్తత్వం అది మనందరికీ తెలుసు కూడా, సో జీర్ణించుకోలేకపోవటం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. అవును అవునండి, ఆ వయసులో ఒక ఆడపిల్లకి రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. నన్ను ఎప్పుడు కనపడ్డా ఎక్కడ కనపడ్డా అన్నయ్య అన్నయ్య అంట ఎంతో ప్రేమగా, నన్నే కాదు ఇండస్ట్రీలో ఎవరిని పలకరించినా కానీ మీనా ఒక నవ్వు మొహం, ఆ మొహంలో ఉన్న నవ్వు ఎవరు మర్చిపోలేరు. మీనా ఆ ఫేస్లోనే, ఆ చార్మింగ్ ఫేస్లో ఆ నవ్వు ఎప్పుడు అలా ఉంటుంది. ఆ నవ్వు కొంచెం ఎక్కువైందని దేవుడు తీసుకెళ్ళాడేమో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మళ్ళా ఆవిడ ఈ బాధ నుంచి కోలుకుని తన మదర్ని చూసుకుంటా, తన కూతురుని చూసుకుంటా మళ్ళా జీవన ప్రయాణం చేయాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో చెన్నైలో ప్రజెంట్ పొజిషన్ ఏంటి సార్, ఎన్ని గంటలకు జరిగే అవకాశం ఉందంటారు? మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఒక పెద్ద మనిషి అక్కడ. ఈరోజు ఒక 4 o'clock అట్లా జరుగుతుందండి. అది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా తలలు రావడం జరిగిందా సార్? చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, వెంకటేష్ గారితో యాక్ట్ చేశారు, నాగార్జున గారితో చేశారు, మోహన్ బాబు గారితో చేశారు. మద్రాస్ హైదరాబాద్ నుంచి వచ్చే ఇండస్ట్రీ పెద్దల కంటే కూడా చెన్నైలో మీనాకి చాలా క్లోజ్గా ఉండే సర్కిల్, లైక్ విజయ్ కుమార్ గారు, మంజులా గారు ఫ్యామిలీ పిల్లలందరూ, తర్వాత రమ్యకృష్ణ గారు, అలా చాలామంది హీరోయిన్స్ వాళ్ళందరూ చాలా క్లోజ్గా, ఎక్కడ కలిసినా ఏ ఫంక్షన్లో కలిసినా వాళ్ళంతా గ్రూప్. సుహాసిని గారు, లిజీ గారు, వీళ్ళందరూ మద్రాసులో ఉన్న హీరోయిన్స్, ఆర్టిస్టులు అందరితోనూ చాలా క్లోజ్గా, ఒక సిస్టర్లీ అఫెక్షనేట్గా హీరోలందరితోనూ చాలా ప్రేమభావంగా ఉండే మీనాకి మద్రాసులో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల ఆర్టిస్టులతోనూ చాలా అవినాభావ సంబంధాలు, చాలా ఫ్రెండ్లీ నేచరు, ఒక సోదరభావం, అటువంటి రిలేషన్షిప్, నవ్వుతా ఎంతో ముద్దుగా నవ్వుతా మాట్లాడిచ్చే మీనాకి ఈ బాధ రావటం అనేది అందరికీ కష్టం కలిగిస్తుంది. సో ప్రసాద్ గారు, నిజంగా మీరు చెప్పేదాకా అసలు నిజం ఎవరికి చాలామందికి తెలియదండి. మోరెవర్ ఆ ఫ్యామిలీకి చాలా దగ్గర అటాచ్మెంట్ ఉండటం వల్ల సో ఉన్న ప్రాబ్లం ఏంటో అసలు మీరు క్లియర్గా చెప్పారు. ఇంకొకటి, మీరు అన్నట్లుగా ఆమె త్వరగా కోలుకోవాలని అందరం మనం అందరం అనుకోవాలి ఈ సందర్భంలో కూడా. మళ్ళీ నార్మల్గా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ నవ్వు మొహం మళ్ళా అలా మీనా మొహంలో, మీనా కూతురు మొహంలో అలా చూడాలి, అలా అలాంటి ఫేస్ ఆ అమ్మాయిది. అలాగే
ఈ బాధ నుంచి చాలా తొందరగా కోలుకుని మళ్ళా షూటింగ్లకు రెజ్యూమ్ అయ్యి బాధను మర్చిపోవాలని దేవుణ్ణి మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కట్రగడ్డ ప్రసాద్ గారు చెన్నై నుంచి లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.